वेलकम टू वैजटेक अबी फ्रेंड्स इंकेवरना मन ान सब्सक्राइब चेकुंडा चूस्ते सब्सक्राइब चेयंडी अलगे मन ान अमेज़न लो आईटी लेवल वाल की उपयोगपड़े बुक दी अभी कावाले अच्छे पर्चे चयचु मैं जेएल एग्जाम की चला बा यूज सो मन प्रीवियस क्वेश्चन डिस्कसम कदमी अंदर भाग में इप्ड नीन इध लास्ट टाइम जेएलएम अड़गे क्वेश्चन फ्रेंड्स क्वेश्चन मन यूट्यूब झाने मन यूट्यूब झाने सर्च वैजाग् वैजाग् टेक् हब टाइप स्टार डेल्टा स्टार डेल्टा सर्चे मन को वीडियो वस्तुंदी वीडियो चूस्ते मन की क्वेश्चन चाला ईजी चेयलता ओके दी सोल्यूशन चुप्तान चूँगी इधी स्टार टू डेल्टा आर डेल्टा टू स्टार की कन्वर्शन संबंधी क्वेश्चन अंडी चूँ इधला कदा ఈ షేప్లో ఎలా ఉంది ఇది నాకు డెల్టాలా కనబడట్లేదే స్టార్లా కనబడట్లేదని మీరు అనుకోవద్దు దీన్ని సింపుల్గా ఇది ఒక పాయింట్ ఈ మొత్తం కలిపి ఒక పాయింట్ అనుకుంటే దీన్ని మీరు ఇలాగా డ్రా చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఏమని చూసారు ఇది డెల్టా ఏం చూసారా అలాగే దీన్ని కూడా మీరు ఇలా మార్చుకుంటే ఇది R1 ఇది R2 ఇది R3 పెట్టుకుంటే స్టార్ ఏం చూసారా సో ఎలాగన్నా మీకు ఇవ్వచ్చండి స్టార్ డెల్టా అంటే ఇలా డెల్టా ఇచ్చి ఇలాగ స్టార్ ఇలాగే ఇవ్వాలని లేదనమాట అలా ఇస్తే అది ఎందుకు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అవుతుందండి మిమ్మల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడానికి అలాగే మిమ్మల్ని కొద్దిగా మీ చేత తప్పు చేయించడానికి వాళ్ళు ట్రై చేస్తారనమాట సో ముందుకు అసలు స్టార్ డెల్టా కన్వర్షన్కి మనకి ఫార్ములా ఏంటో చూద్దాం సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఏం చేస్తున్నానంటే డెల్టాకి ఇస్తున్నాను ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అసలు యాక్చువల్గా వీడియో చూస్తే మీరు మొత్తం ఈజీగా చేయగలుగుతారండి ఆ వీడియో మనం 3 ఇయర్స్ బ్యాక్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఫ్రెష్గా పెట్టిన వీడియో కూడా కాదు సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ బయటది ఏంటండి ఈ బయట ఉంది చూసారా ఈ బయట ఉన్నదంతా డెల్టా లోపల స్టార్ అనమాట సో దీన్ని నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ RABఅనుకుంటాను ఇది ఏ ఇది బి ఇది సి అనమాట ఇది RABఐతే ఇది RBC అవుతుంది ఇది RCA అవుతుంది సో దీన్ని నేను ఏదైతే ఏకి కనెక్ట్ అయ్యి ఉందో ఏదైతే ఏకి కనెక్ట్ అయ్యి ఉందో దీన్ని RA అనుకుంటాను బి కనెక్ట్ అయ్యి ఉన్నదాన్ని RB అనుకుంటాను సికి RC అనుకుంటాను సో మీరు ఫిగర్ మొత్తం తిప్పినా మీకు ఇలాగే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ చూడండి సేమ్ ఫిగర్ని నేను తిప్పాను సో షేప్ మారిపోయింది కానీ మీకు లోపల నోటేషన్ మట్టుకు ఆ విధంగానే మీరు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిజిస్టర్ కావాలనుకోండి సో ఈ రెండింటిని మనం కాంబినేషన్ తీసుకుంటాం ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్ఏ కావాలంటే మీకు ఫార్ములా ఏంటండి చూడండి ఇది ఫస్ట్ డెల్టాలో ఉన్నవి నేను స్టార్లోకి మారుస్తాను ఎందుకంటే మన క్వశ్చన్ అనేది డెల్టా నుంచి స్టార్కి అడగడం జరిగింది కాబట్టి సో ఆర్ఏ కావాలి సో ఆర్ఏ కావాలంటే చూడండి ఈ ఆర్ఏ అన్నది దేని కనెక్ట్ అయ్యిందో ముందు చూసుకోండి సో ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మార్చినప్పుడు డెల్టాలోనే మనకి డెల్టా టు స్టార్ కన్వర్ట్ చేసినప్పుడు మనకి రెసిస్టర్ వాల్యూస్ అనేవి తక్కువ వస్తాయండి అదే స్టార్ టు డెల్టాకి మార్చినప్పుడు ఎక్కువ అవుతాయి అన్నమాట అది కూడా మనకి ఈక్వల్గా ఉంటే ఏమవుతాయి అన్ఈక్వల్గా ఉంటే ఏమవుతాయి అనేది కూడా మనం వీడియోలో చెప్పడం జరిగింది సో ఆర్ఏ కావాలి ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే చూడండి ఆర్ఏ దేని కనెక్ట్ అయ్యి ఉందండి దీనికి కనెక్ట్ అయ్యి ఉంది దీనికి కనెక్ట్ అయ్యి ఉంది సో ఏం చేస్తారంటే ఫార్ములా ఏంటంటే RAB ఇంటూ RAC చూడండి ఇక్కడ ఏ కావాలి కాబట్టి సో ఒక రెజిస్టర్కి ఏ కాంబినేషన్ ఉన్నది తీసుకున్నాము ఇంకో రెజిస్టర్ కూడా ఓన్లీ ఏ ఉన్నది తీసుకుంటాం ఇక్కడ మిగిలింది ఏంటంటే RBC వదిలేస్తాం అనమాట డివైడెడ్ బై ఈ టోటల్ రెసిస్టెన్స్ అంటే RAB ప్లస్ RBC ప్లస్ RCA ఇది తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలరనమాట చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫిగర్ రివర్స్లో ఉందనుకోండి ఇక్కడ నాకు ఏం కావాలో RA కావాలి సో ఇది ఒక రెజిస్టర్ ఈ రెజిస్టర్ దేని కనెక్ట్ అయ్యి ఉందండి RABకి కనెక్ట్ అయ్యి ఉంది RAC కనెక్ట్ అయ్యింది సో RAB ఇంటూ అంటే ఈ ఆర్మ్ కావాలి అంటే ఈ రెసిస్టరు ఇంటూ ఈ రెసిస్టరు డివైడెడ్ బై ఈ టోటల్ రెసిస్టెన్స్ అనమాట అలాగే ఇది కావాలనుకోండి RB కావాలనుకోండి సో ఈ రెసిస్టరు ఇంటూ ఈ రెసిస్టరు ఎక్కడైతే ఈ బి కాంబినేషన్ ఉండదు చూసారా బి టోటల్ డివైడెడ్ బై టోటల్ ఈ రెసిస్టర్ అనమాట అలాగే RC కావాలనుకోండి ఈ రెసిస్టరు ఇంటూ ఈ రెసిస్టరు బై టోటల్ రెసిస్టెన్స్ సో నేను మీకు ఒకటి రాస్తున్నాను మిగతాయి జస్ట్ మీకు చెప్పాను కదండి అర్థం చేసుకోండి అదే ఫర్ ఎగ్జాంపుల్ RAB తెలుసు RA తెలుసు RB తెలుసు RC తెలుసు RAB కావాలనుకోండి
ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే ఇది డెల్టా టు స్టారు, ఇప్పుడు సింపుల్గా స్టార్ టు డెల్టా కూడా చెప్తాను. సో ఇక్కడ చూడండి, మనకి కావలసి తెలిసిన ఈ రెండు ఈ మూడు తెలుసు, ఆర్ఏ తెలుసు, ఆర్బి తెలుసు, ఆర్సీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఏబి కావాలి, ఆర్ఏబి కావాలంటే చూడండి ఈ మిగతా రిమైనింగ్ పార్ట్ మొత్తం మర్చిపోండి. ఈ పార్ట్ మొత్తం మర్చిపోతే చూడండి, ఈ ఆర్ఏబి దేనికి కనెక్ట్ అయ్యి ఉందండి, ఆర్ఏకి ఆర్బికి కనెక్ట్ అయ్యింది. సింపుల్ ఆర్ఏబి ఏకి బికి కనెక్ట్ అయ్యింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చూస్తుంటే ఈ రెండు మనకి సింపుల్ అంటే ఇది స్టాండర్డ్ కాదండి, జస్ట్ సిరీస్లో ఉన్నట్టు కనిపిస్తుంది చూసారా. సో దాని ప్రకారం మనం ఏం చేయొచ్చు అంటే, సిరీస్ కాదండి, జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో ఈ రెసిస్టర్ కావాలి, ఈ రెండింటిని ఉపయోగించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది ఆర్ఏ ప్లస్ ఆర్బి. సో మనకి ఆర్ఏ కావాలి, ఆర్ఏబి కావాలి కదండి స్టార్ టు డెల్టాకి వెళ్ళినప్పుడు. సో ఆర్ఏబి అంటే ఫస్ట్ ఆర్ఏ తీసుకున్నాను ప్లస్ ఆర్బి తీసుకున్నాను ప్లస్ ఆర్ఏ ఇంటూ ఆర్బి డివైడెడ్ బై ఆర్సి అనమాట. ఇది ఫార్ములా అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెసిస్టర్ కావాలనుకుంటే, ఆర్బీసీ కావాలనుకోండి, ఈ బి అనేది ఈ బీసీ దేనికి కనెక్ట్ అయ్యి ఉంది, దీనికి దీనికి కనెక్ట్ అయ్యి ఉంది. సో అప్పుడు ఏమవుద్ది, ఆర్బి ప్లస్ ఆర్సి ఏమవుద్దండి, ఆర్బి ప్లస్ ఆర్సి ప్లస్ ఆర్బి ఇంటూ ఆర్సి డివైడ్ బై మిగిలింది ఏసీడి అనమాట. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో మనం ఈజీగా చేయగలుగుతామండి. ఎలాగడిగినా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెజిస్టర్ షేప్ ఎలాగిచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెజిస్టర్ కావాలనుకోండి, ఈ రెజిస్టర్ దీనికి దీనికి కనెక్ట్ అయ్యింది కాబట్టి, సో ఆర్ఏబి ఈక్వల్ టు ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్ఏ ఇంటూ ఆర్బి బై ఆర్సి వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలనుకోండి, ఈ బీసీ ఇది సిఏ కదండి, ఈ రెజిస్టర్ కావాలనుకోండి, ఇది ఏబి బీసీ సిఏ అన్నది మనం తీసుకున్న నోటేషన్ అక్కడ ఏదైనా ఉండొచ్చు. సో ఈ రెజిస్టర్ కావాలంటే ఈ రెజిస్టర్ దీని దీనికి కనెక్ట్ అయ్యిందండి, దీనికి కనెక్ట్ అయ్యింది, దీనికి కనెక్ట్ అయ్యింది. సో ఆర్ఏ ప్లస్ ఆర్సి ప్లస్ ఆర్ఏ ఇంటూ ఆర్సి బై మిగిలింది ఏసీడి అనమాట. ఆ విధంగా చేయాలండి. సో ఇక్కడ మీరు చూస్తే ఈ క్వశ్చన్లో చూడండి మనకి ఇలా ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తానంటే నేను సింపుల్గా చూడండి, చాలా ఈజీ అండి, ఇలా ఉంది కదా, ఇది ఇది డెల్టా. నేను దీన్ని ఏం చేస్తానంటే లోపల ఒక స్టార్ అనేది నేను డ్రా చేస్తాను. ఓకే, ఒక స్టార్ ఎలాగ వస్తుందండి, ఇలాగొచ్చి కిందకు వస్తుంది. ఎందుకంటే ఇదంతా ఒకటే పార్ట్ కాబట్టి. సో ఇదొకటి 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 వచ్చింది. సో ఇప్పుడు నాకు ఈ రెజిస్టర్ కావాలి, ఈ రెజిస్టర్ కావాలంటే ఇది దేని దేని కనెక్ట్ అయ్యి ఉందండి, త్రీకి కనెక్ట్ అయ్యింది, టూకి కనెక్ట్ అయ్యి ఉంది. సో అప్పుడు ఈ రెజిస్టర్ నేను ఆర్ వన్ అనుకుంటాను, ఎందుకంటే ఇక్కడ ఆర్ వన్ ఇచ్చారు కాబట్టి. సో దీని నుంచి ఆర్ వన్ ఇచ్చుకోవటం ఏమవుతుందండి, దీనికి కనెక్ట్ అయ్యింది, దీనికి కూడా కనెక్ట్ అయ్యింది. అంటే ఏముందండి, త్రీ ఇంటూ టూ చెప్పాను ఆల్రెడీ మీకు. ఇది కావాలంటే మనం ఏం చేసాము, ఆర్ సిఏ ఇంటూ ఆర్ఏబి. చూడండి, ఆర్ఏ కావాలంటే ఆర్ఏబి ఇంటూ ఆర్ఏసి కదా, అలాగే ఇది కావాలంటే త్రీ ఇంటూ టూ అంతే కదండి, త్రీ ఇంటూ టూ డివైడెడ్ బై సమ్ ఆఫ్ రెసిస్టర్స్, నాలుగు ప్లస్ రెండు ప్లస్ ఆరు ప్లస్ మూడు తొమ్మిది అంటే సిక్స్ బై నైన్. చూడండి ఇక్కడ సిక్స్ బై నైన్ అంటే ఏమని రాయొచ్చండి, మూడు రెళ్ళు మూడు మూడు టూ బై త్రీ వచ్చింది. సో టూ బై నైన్ రాంగ్ సిక్స్ బై నైన్ ఉంచవచ్చు, ఎందుకంటే సిక్స్ బై నైన్ ఉంది, ఇక్కడ సిక్స్ బై నైన్ ఉంది కాబట్టి ఇది కూడా అవ్వచ్చు. నెక్స్ట్ టూ బై త్రీ ఇది అవ్వచ్చు, టూ బై త్రీ ఇది కూడా అవ్వచ్చు. సో మనకు ఆర్ వన్తో మనకి కంక్లూజన్ రాలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎయిట్ బై నైన్ ఉంది, ఇక్కడ కూడా ఎయిట్ బై నైన్ ఉంది. సో ఇది అవ్వచ్చు, ఇది కూడా అవ్వచ్చు. సో ఈ రెండింటిని కూడా మనం షార్ట్ అవుట్ చేయొచ్చు సింపుల్గా. నెక్స్ట్ ఇది కావాలి, ఇది ఏమనుకుంటాను, ఆర్ టూ అనుకుంటాను. సో ఈ రెజిస్టర్ కావాలి కాబట్టి ఏమైందండి, ఇక్కడ ఇది దేనిదని కనెక్ట్ అయ్యి ఉంది, ఇది దేనిదని కనెక్ట్ అయ్యి ఉంది, టూకి కనెక్ట్ అయ్యి ఉంది, ఇక్కడ ఫోర్కి కూడా, టూకి ఫోర్కి కనెక్ట్ అయ్యి ఉంది. సో అప్పుడు నేను ఆర్ టూ ఈజ్వల్ టు ఏం చేస్తానంటే టూ ఇంటూ ఫోర్, టూ ఇంటూ ఫోర్ ఇప్పుడు టోటల్ ఎంత అండి, నైన్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ బై నైన్. సో ఇది ఎయిట్ బై నైన్ ఉంది, ఇది ఎయిట్ బై నైన్ ఉంది. సో ఫోర్ బై త్రీ ఇది వదిలేయచ్చు, సి మనం తీసేయవచ్చు. అంటే ఇదన్న అవ్వచ్చు, ఇదన్న అవ్వచ్చు. సో మనం ఆర్ త్రీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఆర్ త్రీ అంటే ఇది. ఇది కావాలంటే చూడండి, ఈ ఫిగర్ మీరు ఇలా చూస్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదే మీరు కనుక దీన్ని ఇలా కూడా డ్రా చేయొచ్చు కదా, ఇలా కూడా డ్రా చేయొచ్చు కదా. ఈ రెజిస్టర్ కావాలి నాకు, నాకు ఈ రెజిస్టర్ కావాలి, ఈ రెజిస్టర్ ఫైండ్ అవుట్ చేశాను, ఇది ఫైండ్ అవుట్ చేశాను. చూడండి ఇది ఇది సేమే, ఈ స్టార్ సేమే, జస్ట్ యాంగిల్ మారింది అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ రెజిస్టర్ కావాలి కాబట్టి ఈ రెజిస్టర్ ఇంటూ ఈ రెజిస్టర్ చేయాలి. సో ఇక్కడ ఈ రెజిస్టర్ ఎంత ఉంది, ఫోర్ ఉంది, సారీ త్రీ ఉంది, త్రీ ఉంది. ఈ రెజిస్టర్ ఎంత ఉంది, ఫోర్ ఉంది. సో ఇప్పుడు ఏమి రాయొచ్చండి, త్రీ ఇంటూ ఫోర్ డివైడెడ్ బై టోటల్ ఎంత, నైన్, దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ బై నైన్. సో ట్వెల్వ్ బై నైన్ అక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో దీన్ని మళ్ళీ షార్ట్ అవుట్ చేయండి, మూడు నాలుగు
మూడు మూడు అంటే 4/3 వచ్చింది. ఇది 4/9, సో ఇది రాంగ్. సో ఫైనల్గా ఆన్సర్ అనేది డి అన్నమాట. ఈ విధంగా చేయాలండి. మీకు ఎలాగ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఇచ్చిన తర్వాత డెల్టాలు అడిగారు అనుకోండి, జస్ట్ దీన్ని మీరు జస్ట్ సింపుల్గా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇదండి స్టార్ డెల్టా కన్వర్షన్. మన వీడియో ఆ వీడియో చూస్తే మీరు మన నెట్వర్క్ థియరీ వీడియోస్లో ఆ వీడియో చూస్తే మీరు ఈజీగా చేయగలుగుతారు. మీకు ఏంటంటే కొద్ది కన్ఫ్యూజ్ చేయడానికి ఫిగర్ డైరెక్షన్స్ మారుస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ వీడియో అనేది నేను కంప్లీట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు కొద్దిగా సపోర్ట్ చేయాలనుకుంటే మనకి ఛానల్ మీకు వీడియో కింద జాయిన్ అనే ఆప్షన్ ఉంటుందండి. లేదా అంటే జాయిన్ అన్నది దేనికంటే మనం ఆల్రెడీ ప్రీమియంగా అంటే కొంతమందికి ముందుగానే వీడియోస్ చేరాలని చెప్పేసి 89 రూపీస్ పర్ మంత్ అండి, దాన్ని ఛార్జ్ చేసుకుని మీరు యూట్యూబ్లో డీసీ మిషన్స్ అనేది ఫుల్ కోర్స్ పెట్టడం జరిగింది. అలాగే మనకి జనరేషన్ తాలూకు వీడియోస్ కూడా వస్తాయండి, అవి మీరు కావాలంటే చూసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇంకొద్ది సపోర్ట్ చేయాలనుకుంటే థ్యాంక్స్ రూపంలో మీరు మాకు మీకు తోచిన సాయాన్ని చేసుకోవచ్చు. సో అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా బుక్ దొరుకుతుంది, మీరు కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకో క్వశ్చన్ తీసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మనకు క్వశ్చన్ మటుకు డెల్టా టు స్టార్ అడిగారు, కానీ నేను మీకు స్టార్ టు డెల్టా కూడా ఎలా చేయాలనే విషయం మీకు క్లియర్గా చెప్పాను. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొత్తం అన్ని రెజిస్టర్లో ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ అంటే అన్ని రెజిస్టర్లు సేమ్ ఇస్తారు. అన్ని రెజిస్టర్లు సేమ్ ఇచ్చి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ స్టార్కి డెల్టాకి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టాలో అన్ని రెజిస్టర్లు సేమ్ ఇచ్చారనుకోండి, అన్ని రెజిస్టర్లు సేమ్ ఇచ్చి స్టార్లు ఎంత అవుద్ది అంటే మీరు సింపుల్ అండి, సింపుల్ చూడండి. మనకి స్టార్లో అప్పుడు ఏమవుద్దండి, చూడండి డెల్టాలో ఇలా ఉంది, మీకు జస్ట్ సింపుల్గా నేను డ్రా చేస్తున్నాను. రెజిస్టర్ వ్యాల్యూ చేయట్లేదు, ఇక్కడో రెజిస్టర్ ఇక్కడో రెజిస్టర్ ఇక్కడ రెజిస్టర్ ఉంటుంది. సో మూడు సేమ్ ఉన్నాయనుకోండి, మనకి ఈ రెజిస్టర్ కావాలంటే మీకు ఏం చెప్పాను, ఇది ఇంటూ ఇది కదా, అంటే ఆర్ ఇంటూ ఆర్ డివైడెడ్ బై టోటల్ 3R, అంతే కదండి. అంటే ఏమైందండి, 4/3 అయ్యింది. అంటే మూడు రెజిస్టర్లు ఈక్వల్ ఉన్నాయి, మూడు అంటే అన్ని రెజిస్టర్లు ఈక్వల్ ఉన్నప్పుడు డెల్టా టు స్టార్ మారిస్తే ఈచ్ రెసిస్టెన్స్ వాల్యూ 4/3 అవుతుంది. అదే స్టార్ టు డెల్టా మారిస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3R అవుద్ది. ఒకవేళ ఈ రెజిస్టర్ కావాలనుకోండి, ఇది ప్లస్ ఇది కదా, అంటే ఏమవుద్ది, ఆర్ ప్లస్ ఇది ఇంటూ ఇది, ఆర్ ఇంటూ ఆర్ డివైడెడ్ బై మిగిలిన రెజిస్టర్ అయ్యాలి 6, అంటే ఏమైందండి 3R అయ్యిందనమాట. అంటే డెల్టా నుంచి స్టార్కి వెళ్ళినప్పుడు ఈక్వల్ రెజిస్టర్లు ఉన్నప్పుడు మాత్రమే కండిషన్ ఏంటంటే ఈక్వల్ రెసిస్టర్స్ ఉన్నప్పుడు మాత్రమే స్టార్ నుంచి డెల్టాకి వెళ్తే 3/3 అయిపోద్ది, సారీ డెల్టా నుంచి స్టార్కి వెళ్తే 3/3 అయిపోద్ది, స్టార్ నుంచి డెల్టాకి వెళ్తే ఇంటూ 3R అవుతుంది అనమాట. సో ఇది కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు. ఓకే, ఒక 4 ఓమ్స్ రెసిస్టర్స్ మూడు కూడా స్టార్లో కనెక్ట్ చేశాను, సో ఈక్వల్ డెల్టాలు ఎంత అవుద్దంటే 3 ఇంటూ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇన్ డెల్టా అనమాట. ఈ విధంగా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.